వేదాత్మకాయ వేంకటేశాయ గోపాయే ధనిషం జగంతి కుహనాపోత్రీ పవిత్రీకృత బ్రహ్మాండ ప్రళయోర్మిఘోష గురుభిర్ఘోణారవైర్ఝుర్ఝురై యద్దంష్ట్రాంకుర కోటిగాఢఘటనా నిష్కంప నిత్యస్థితి బ్రహ్మస్తంభమసౌ దసౌ భగవతీముస్తేవ విశ్వంభరా. శ్రీనివాస అనుకంపతో నిత్యము భగవల్లీల వైభవాన్ని మనందరం కూడా క్రమపద్ధతిలో పారాయణం చేసుకుంటూ ఉన్నాం. భగవత్ కథని మనందరం సశ్రద్ధగా వింటూ ఉన్నాం, చెప్పుకుంటూ ఉన్నాం. దశావతారములు కూడా ధర్మాన్ని నిలబడడానికి, అధర్మాన్ని అంతం చేయడానికి స్వామివారు స్వీకరించారు. ఆ దశావతారముల యందు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేశారు. అవి ఉదాహరణగా చూపుతూ ఈనాడు కూడా మనందరం కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామివారిని భగవద్భక్తితో, అచంచలమైన విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉన్నాం, ఆయన్ని ఆశ్రయిస్తూ ఉన్నాం. ఏ దుష్టశిక్షణ, శిష్టరక్షణ, దశావతారములయందు, అలాగే మూడు యుగములయందు ప్రకటింపబడిందో అదేవిధంగా ఈనాడు కూడా ధర్మాన్ని నిలపడం కోసమై, అధర్మాన్ని అంతం చేయడం కోసమై తనే ఎప్పుడైతే అధర్మం పెచ్చరులుతుందో అప్పుడు నేను స్వయంగా ఆవిర్భవిస్తాను అని చెప్పినటువంటి మాటను నిజం చేస్తూ ధర్మరక్షణ చేయమని, ధర్మతత్పరులుగా మనందరినీ తయారు చేసి మనల్ని రక్షిస్తూ లోకాన్నంతటినీ కూడా కళ్యాణమయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈనాడు కూడా మన పారాయణని ఆ సంకల్పంతో ఆరంభించుకుందాం. దేవదేవుని ఆశీస్సులను పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ, గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ, భక్తేభ్య సుఖదాయక. శ్రీనివాస ధ్యానం. అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం, అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం. వందే నవఘశ్యామం పీతకౌశేయవాససం, సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం. వ్యాసధ్యానం. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం, శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్యా చతుర్విధా
పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ద్విపంచాశత్తమోధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్య ముఖేన కరిష్యామహే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తే వయం బాహుబలినః క్రోధం ఉత్థితమాత్మనః సహా మహే భవన్మూలం వాసుదేవేన పాలితాః. వయం హి సహ కృష్ణేన హత్వా కర్ణముఖాన్ పరాన్ స్వబాహు విజితాం కృత్స్నాం ప్రశాసేమ వసుంధరాం. నలోపాఖ్యాన పర్వని ఆరంభించుకుందాం. ఇందులో జనమేజయుడి ప్రశ్నతో ఈ పర్వ ఆరంభమైంది. జనమేజయుడు ధర్మరాజుని, అలాగే భీముణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి తలుచుకుంటూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ, వీళ్ళు అర్జునుడు స్వర్గలోకంలో ఉన్నప్పుడు ఏం చేశారు భూలోకంలో అని అనుకుని, వాళ్ళు ఇంకా ఏ ఏ పనులు చేశారో ఆ విషయాన్ని చెప్పమని వైశంపాయన మహర్షిని అడిగాడు. వైశంపాయనుడు సమాధానం చెప్తూ వస్తూ ఉన్నాడు. ఆ సమాధాన పరంపరలో భాగంగా పాండవులంతా అర్జునుడు కాక తక్కినవారు ఒకనాడు పచ్చిక బయళ్ళ మీద ఏకాంతంగా కూర్చుని ఉంటే ఆ సమయంలో దుఃఖపడుతూ ఉన్నటువంటి వారిని, తక్కిన నలుగురిని చూచిన భీముడు తన దుఃఖాన్ని ఆపుకోలేక, రాజ్య భ్రష్టులమయ్యాం అనే ఒక దుఃఖం, అర్జునుడి వియోగం పొందాం అనేది రెండవ దుఃఖం, ఈ రెండు దుఃఖాలతో పూర్వం తను చెప్పిన మాటలనే మళ్ళీ ధర్మరాజుకి చెప్తూ, ఏమన్నా ఆయన తన భావాన్ని మార్చుకుంటాడేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. చెప్తూ ఉన్నాడు కొన్ని మాటల్ని. భీముడి అభిప్రాయం ఈ సమయంలో అంటే, ఇంతకుముందు కూడా చెప్పాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడండి అంటే, అర్జునుడి వియోగం వలన, అంటే అర్జునుడు దగ్గర లేకపోవడం వలన ధర్మరాజు కూడా చాలా దుఃఖపడుతూ ఉన్నాడు. అరణ్యవాసమే ఒక దుఃఖం, అందున అర్జునుడు లేకపోవడం అనేటటువంటిది ఇంకా దుఃఖము. ఇన్ని కష్టాలు పడి ఏం సాధిస్తాం చివరికి మనం? పైగా అన్నగారికి, అనగా ధర్మరాజుకి, ఇంతకు మునుపు అరణ్యవాసం చేసే సమయంలో ఆ దుఃఖాన్ని సహిద్దాం అనే భావన ఉండి ఉండవచ్చు. ఇప్పుడు అర్జునుడి దగ్గరగా లేడు. అర్జునుడి దగ్గరగా లేనప్పుడు పడేటటువంటి దుఃఖం ధర్మరాజుకి కొత్తది. ఈ సమయంలోనైనా, ఇగో చూశావా అన్నయ్య, ధర్మరాజు ఎంతటి బుద్ధిమంతుడైనా దుఃఖానికి లోనవుతాడు కాబట్టి ఆయన కూడా ఆ సమయంలో, చూశావా అర్జునుడిని కూడా పంపించేశాం మనం, నీ వల్ల అర్జునుడు వెళ్ళిపోయాడు, ఏమవుతాడో ఏమిటో, అలా ఒక్కడిని పంపించి ఇక్కడ మనం బాధపడే బదులు అర్జునుడిని వెనక్కి రమ్మందాం, వెళ్దాం, ఆ కురు సైన్యాన్ని మొత్తాన్ని నాశనం చేసేద్దాం, రాజ్యం తీసేసుకుందాం అని చెప్తే ఈ బాధలో అయినా అర్థం చేసుకుంటాడేమో తన మాటల్ని అని భీముడు
తన యొక్క అభిప్రాయాన్ని వెల్లడిస్తూ వస్తూ ఉన్నాడు. అందులో చివరిగా మనం చెప్పుకున్నాం, యస్య ప్రభావాన్ నమయా సభామధ్యే ధనుష్మద నీతాలోకమం సర్వే ధార్తరాష్ట్రాస్స సౌబలా. అర్జునుడు ఉన్నాడు అనేటటువంటి ధైర్యంతో మాత్రమే ఆనాడు సభలో నేను దుర్యోధనాదుల్ని చంపలేదు, ఎప్పటికైనా వీళ్ళు వచ్చేవాళ్లే, వీళ్ళని చంపడానికి అర్జునుడు సిద్ధంగా ఉంటాడు, అర్జునుడు ఉండగా ఇక వీళ్ళు ఎలా తప్పించుకుంటారు, లేక ఎవరి చేత రక్షింపబడతారు, అది జరిగే పని కాదు కదా, కావున ఇప్పుడు వదిలేద్దాం, తర్వాత వీళ్ళని నాశనం చేద్దాం అన్న ఉద్దేశ్యంతో ఆనాడు సభలో అంత అవమానం చేసిన వాళ్ళందరినీ అడ్డుకుని ఉన్నాను అని చెప్పాడు. అంతవరకు మనం కథాశ్రవణం చేశాం. ఇక తే వయం బాహుబలినః క్రోధముత్థితమాత్మనః అంటూ పై భీముని వాక్యాలని మనం ఇప్పుడు వినబోతూ ఉన్నాం. అంటున్నాడు అన్నగారు, బాహుబల సంపన్నులం మనందరం కూడా, పైగా నేను కానీ అర్జునుడు కానీ నకుల సహదేవులు కానీ మేము ధనుర్విద్యలో ప్రావీణ్యం ఉన్నటువంటి వారం, యుద్ధం ఎలా చేయాలో తెలిసినటువంటి వాళ్ళం, అన్ని శక్తులు మా దగ్గర ఉన్నాయి, అలా శక్తి ఉన్నప్పటికీ కూడా బాహుబలంతో మేము గొప్పవారిగా ఉన్నప్పటికీ కూడా, అలాగే వాసుదేవేన పాలితాః శ్రీకృష్ణ పరమాత్మ చేత రక్షింపబడుతూ ఉన్నప్పటికీ కూడా, భవన్మూలం సహామహే, నీ వల్ల నీ మూలంగా మా కోపాన్ని మొత్తాన్ని కూడా తగ్గించుకున్నాం. ఆనాడు ఎంతో కోపం వచ్చి అప్పటికప్పుడు వీళ్ళందరినీ నాశనం చెయ్యాలి అన్నంత కోరిక పుట్టినప్పటికీ కూడా, నువ్వున్నావని నీవు చెప్పావని నువ్వు కాదన్నావని ఆనాడు సభలో మేము ఎవరిని కూడా హింసించలేదు, వాళ్లతో గొడవ పెట్టుకోలేదు. ఒకవేళ నిన్ను పక్కన పెట్టుకుని ఆలోచించి ఉంటే ఈ కౌరవులు ఒక లెక్కన, వీళ్ళని మేము అసలు శత్రువులుగా భావించడమా, వీళ్ళని ఎదుర్కోగలిగినటువంటి శక్తి మా దగ్గర ఉన్నది, ఒకవేళ ఆ కౌరవులు దుర్యోధనుడు ఇత్యాదులు ఏవైనా మా మీద ఇంకొందరితో కలిసి యుద్ధానికి వస్తే కూడా వాసుదేవేన పాలితాః శ్రీకృష్ణ పరమాత్మ మమ్మల్ని రక్షిస్తూ ఉన్నాడు, ఆయన ఉండగా ఇక మాకు అపజయం అనేటటువంటిది ఏముంటుంది, అంత అవకాశం ఉన్నప్పటికీ నీ మూలంగా మాత్రమే ఆనాడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాం, పైగా ఆనాడు నువ్వు మమ్మల్ని అడ్డుకోకపోయి ఉన్నట్లయితే కృష్ణుడితో కలిసి కర్ణుణ్ణి అలాగే దుర్యోధనుణ్ణి మొదలైన శత్రువుల్ని అందరినీ కూడా చంపి స్వబాహు విజితాం కృత్స్నాం ప్రశాసేమ వసుంధరాం, మా బాహుబలంతో గెలుచుకున్నటువంటి ఈ భూమండలాన్ని మొత్తాన్ని కూడా పరిపాలించేవాళ్ళమన్నయ్యా. ఆనాడు నీవు ఆ దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు శకుని వీళ్ళందరూ కూడా నానా మాటలు మాట్లాడుతూ ఉంటే అక్కడే అలాగే వింటూ ఏమాత్రమో కోపాన్ని తెచ్చుకోక మమ్మల్ని కూడా అలాగే ఉండమన్నట్లుగా మౌనంగా నువ్వు భూమిని చూస్తూ నుంచునున్నావు, నిన్ను చూచి నీ స్థితిని చూచి నీ అభిప్రాయాన్ని తెలుసుకుని నీ మూలంగా కోపాన్ని అణిచిపెట్టుకున్నాను తప్ప, లేకపోతే అరణ్యవాసం ఎక్కడిది, ఈ బాధలు ఎక్కడివి, ఈ కష్టాలు ఎక్కడివి, ఆనాడే అందరినీ చంపి
మొత్తం రాజ్యాన్ని మేం చేజుకించుకునే వాళ్ళం కదా అని భవదోద్యూత దోషేణ సర్వే వయముపప్లుతాః అహీన పౌరుషా బాలాః బలిభిర్బలవత్తరాః క్షాత్రం ధర్మం మహారాజా త్వం అవేక్షితుమర్హసి నహి ధర్మో మహారాజా క్షత్రియస్య వనాశ్రయః అంటున్నాడు భీముడు ధర్మరాజుతో. నీ ద్యూత దోషంతో, అంటే వాళ్ళు పిలిచిన వెంటనే ఏమాత్రము అడ్డు చెప్పకుండా నీవు రెండవసారి కూడా జూదానికి నేను వస్తున్నాను అని వెళ్ళి జూదమాడావు. ఆ పని చేయకుండా మొదటిసారి జూదం ఆడుతున్నప్పుడే వాళ్ళ అభిప్రాయం బయటపడింది కాబట్టి రెండవసారి ఆ పని చేయకుండా మనం ఉండి ఉన్నట్లయితే, నీవు మళ్ళీ జూదం ఆడకుండా ఉన్నట్లయితే ఈ కష్టాలు వచ్చేవి కాదు. కానీ వాళ్ళు పిలిచారు, క్షత్రియుడు అనేటువంటి వాడు జూదానికి కానీ యుద్ధానికి కానీ పిలిస్తే వెళ్లకుండా ఉండకూడదు, తప్పక వెళ్ళాలి అనేటటువంటి నియమాన్ని నువ్వు పెట్టుకుని ఆ క్షత్రియ ధర్మాన్ని పరిపాలిస్తూ యుద్ధానికి ఎంత ఉత్సాహంతో వెళ్తావో అంతే ఉత్సాహంగా మళ్ళీ జూదమాడటానికి కూడా వెళ్ళావు. ఆ ఒక్క పని చేయకుండా ఉంటే ఈనాడు మేమందరం కూడా సుఖంగా ఉండేవాళ్ళం, దానివల్లే ఇగో ఇన్ని కష్టాలు పడుతూ ఉన్నాం. ఎలా ఉందంటే ప్రస్తుతం మన పరిస్థితి, ఒక చిన్న పిల్లవాడు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు, బాగా వయస్సు పెరిగి ఉన్నటువంటి వాడు బలవంతుడు ఒకడు అదే దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ స్థలం తక్కువగా ఉంటే ఈ పిల్లవాడిని పక్కకు దోసేసి వాడు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. వీడు ఆ వేగానికి ఎక్కడికో వెళ్ళిపడచ్చు, దారి నుంచి పక్కకి తప్పిపోవచ్చు, కింద పడవచ్చు, ఏమన్నా జరగచ్చు. ఆ పెద్దవాడికి చాలా ఉదాసీనమైనటువంటి భావన ఉంటుంది. బాగా బలంగా ఉన్నటువంటి వాడికి ఓ చిన్నవాడు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాడిని పక్కకు తోసి వెళ్ళడం అనేటువంటిది చాలా చిన్న విషయం. ఆ చిన్నపిల్లవాడి మీద ఈ వీడికి, ఈ బలవంతుడికి, పెద్దవాడికి చాలా తక్కువ భావన ఉంటుంది. వీడేం చేస్తాడు, వీడికి ఏముంది ఇంత తొందర, లేక వీడిప్పుడు నన్ను అడ్డుకోగలడా అనే ఉద్దేశంతో చాలా నిర్లక్ష్యంగా పక్కకు తోసేసి వెళ్ళిపోతూ ఉంటాడు. తద్వత ఇప్పుడు మన జీవితం అయింది అంటున్నాడు ఆయన భీముడు. బలవంతుడు చిన్నపిల్లవాడిని పక్కకు దోసినట్టు, ఓ బాలుణ్ణి పక్కకు దోసినట్లు మనల్ని వీళ్ళందరూ కూడా అరణ్యానికి పంపించేసి వాళ్ళు వాళ్ళ సుఖాల్ని పొందుతూ ఉన్నారు. ఇది ఎంత బాధాకరమైనటువంటి విషయం. మహారాజా, క్షత్రియ ధర్మాన్ని గురించి ఒక్కసారి ఆలోచించు. ధర్మరాజా, క్షత్రియుడికి అరణ్యవాసం అనేటటువంటిది ధర్మం కాదు. నహి ధర్మ మహారాజ క్షత్రియస్య వనాశ్రయ. ఎప్పుడో వ్యాహ్యాళికో లేక కసేపు సరదా కోసమో అరణ్యంలోకి వెళ్ళి కొంతకాలం గడిపి రావడం అనేటటువంటిది ఉంటుంది. కానీ మహారాజు అనేటువంటి వాడు వెళ్ళి అరణ్యంలో కూర్చోవడం అనేటటువంటిది, అక్కడ జీవనం కొనసాగిస్తాను అనేటటువంటిది ఎప్పటికీ ధర్మం కాదు. అక్కడ ఉండివాడు ప్రజల్ని పాలిస్తాను అంటే కూడా అది ధర్మం కాదు. నువ్వేమో రాజ్యం పోయింది కాబట్టి నేను ఇక్కడ వచ్చి ఉండవచ్చు అని అనుకుంటున్నావు, కానీ నీ రాజ్యం పరిపూర్ణంగా పోలేదు. 13 సంవత్సరముల తర్వాత నీకు దక్కేటటువంటిదే కాబట్టి నీలో మహారాజత్వం అనేది ఉంటూనే ఉంటుంది. రెండవది, ఇక ఈ రాజ్యం పోవడం అనేటటువంటిది ఏమన్నా ధర్మ మార్గంలో పోయిందా? నిన్ను వాళ్ళందరూ ఓడగొట్టి యుద్ధంలో నీ దగ్గర నుంచి రాజ్యాన్ని వాళ్ళు తీసుకుని ఉంటే
ధర్మం. లేదు పందెం పెట్టుకున్నారు, కూర్చుని ఆడారు, వాళ్ళు ధర్మంగా ఆడి నీవు ధర్మంగా ఆడి ఆ ధర్మ మార్గంలో జరిగినటువంటి ఆటలో నువ్వు ఓడిపోయినట్లయితే నీ సంపదంతా వాళ్ళు తీసుకోవడం కూడా ధర్మమే, అక్కడ కూడా దోషం లేదు. కానీ వాళ్ళు ఆడిందే మోసంతోటి, మోసంతో ఆడి గెలిచి నీ దగ్గర నుంచి రాజ్యాన్ని నిన్ను అడవులకి పంపిస్తే నా రాజ్యం పోయింది కాబట్టి, నేను ఇక్కడ ఉండడమే క్షేమం కాబట్టి, నేను ప్రతిజ్ఞ చేశాను కాబట్టి అంటూ ఈ ధర్మ పన్నాలన్నీ వల్లిస్తావేమిటి? ఈ ధర్మం నీకు సరిపోయేటటువంటిది కాదు. నీ దగ్గర నుంచి అన్యాయంగా తీసుకున్నటువంటి దాన్ని మళ్ళీ నువ్వు అన్యాయంగా పొందడంలో తప్పేమీ లేదు. కావున ప్రతిజ్ఞాభంగం చేసేద్దాం, వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్దాం, వాళ్ళందరినీ సంహరించేద్దాం, అడిగితే భయపెట్టి అడుగుదాం యుద్ధానికి వెళ్ళి. ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. లేదు యుద్ధం చేద్దాం, మనమే గెలుస్తాం, రాజ్యాన్ని తిరిగి పొందుదాం, ఒకసారి ఆలోచించు అని అంటూ, రాజ్యమేవ పరంధర్మం క్షత్రియస్య విదుర్బుధాః సక్షత్రధర్మ విద్రాజ మా ధర్మ్యాన్నీనశఃపథః ప్రాగ్ద్వాదశ సమారాజన్ ధార్తరాష్ట్రాన్ ససౌబలాన్ నివర్త్య చ వనాత్ పార్థం ఆనాయ్య చ జనార్దనం వ్యూఢానీకాన్ మహారాజ జవేనైవ మహామతే ధార్తరాష్ట్రానమం లోకం గమయామి విశాంపతే. మహారాజా, రాజ్యాన్ని పరిపాలించడమే క్షత్రియ ధర్మము అని పండితులందరికీ కూడా తెలుసయ్యా. రాజ్య ధర్మాలన్నీ కూడా చాలా విశేషంగా ఉంటూ ఉంటాయి, క్షత్రియ ధర్మాలన్నీ కూడా చాలా నిగూఢంగా ఉంటూ ఉంటాయి. క్షత్రియ ధర్మం తెలిసిన మహారాజు ఎప్పటికీ కూడా తన ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. ఇది కూడా ధర్మశాస్త్రం చెప్పిన మాటే. 12 సంవత్సరములు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం నేను చేస్తాను అని ప్రతిజ్ఞ చేశానన్నావు నువ్వు. ఆ ప్రతిజ్ఞ ఇప్పుడు నేను వదిలిపెడితే అధర్మం అని అంటూ ఉన్నావు, బాగుంది. కానీ అన్యాయంగా శత్రువు తన దగ్గర నుంచి రాజ్యాన్ని లాక్కుంటే అటువంటి రాజ్యాన్ని మళ్ళీ తిరిగి లాక్కోకుండా అరణ్యాల్లో కాలం గడుపుతానన్నం కూడా ధర్మం కాదు. తన రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యానికి క్షత్రియుడు వెళ్ళడం అనేటటువంటిది ఏమాత్రమైన ధర్మంగా అనిపిస్తోందా? ఇలా చెయ్యవచ్చా? కావున ప్రాక్ ద్వాదశ సమారాజన్ ధర్మరాజా అన్నయ్య గారు 12 సంవత్సరాల కంటే మునుపే అరణ్యం నుంచి అర్జునుడు తపస్సు చేయడానికి వెళ్ళాడు కదా, ఆ అర్జునుడిని పిలిపించేద్దాం వెనక్కి, అలాగే కృష్ణుడిని కూడా రప్పించేద్దాం, ఆయన్ని పిలుద్దాం, ఈ కౌరవ సైన్యాన్ని మొత్తాన్ని తగలబెట్టేద్దాం, అందరినీ అవసరమైతే చంపి మన రాజ్యం మనం పొందేద్దాం. మహానుభావ వ్యూఢానీకాన్ మహారాజ జవేనైవ మహామతే అంటున్నాడు. ధర్మరాజా, మీరు ఒక్కసారి ఒప్పుకోండి, జవేనైవ చాలా త్వరగా, చాలా తొందరగా, చాలా వేగంగా ఈ ధృతరాష్ట్ర పుత్రుల్ని వాళ్ళ సైన్యాలతో కలిపి నేను పైలోకానికి పంపించేస్తాను. ఎవరూ కూడా భూలోకంలో ఉండరు, అందరికీ పర్మనెంట్ అడ్రస్ యమలోకమే. ఆ విధంగా నేను చేస్తా. వీళ్ళని ఇంకా క్షమించడమో ఉపేక్షించడమో ఇది ధర్మం అనిపించుకోదు అంటూ భీముడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ధర్మరాజు ఏమో దీర్ఘదర్శి, భీముడేమో ఆ సమయానికి తనకున్న బలాన్ని చూచి అందరినీ
సంహరించేయాలి, త్వరగా రాజ్యాన్ని తీసేసుకోవాలి అని తొందరపడేటటువంటి వాడు. ధర్మరాజు ఆలోచన కూడా ఉపేక్షిద్దామని కాదు, తన రాజ్యాన్ని ఎవరికో ఇచ్చేద్దామని కాదు. కాకపోతే దేనికైనా సమయం సందర్భం ఇవన్నీ ఉంటాయి. ఇప్పటికిప్పుడు యుద్ధం అంటే అటువైపు ద్రోణుడు కానీ భీష్ముడు కానీ కృపాచార్యుడు కానీ అశ్వత్థామ కానీ ఎవరి పక్షంలో ఉంటారు అన్నది ప్రశ్న. వాళ్ళందరినీ కూడా పరమ భక్తిగా ఉపాసిస్తూ ఉన్నాడు దుర్యోధనుడు. వాళ్ళు కనిపిస్తే గురువుగారు అంటున్నాడు. ఇంతవరకు వారు అనుభవించినటువంటి సుఖాలని వాళ్ళకి పరిచయం చేస్తున్నాడు. అత్యంత గౌరవ ప్రపత్తులతోటి వాళ్ళతో వ్యవహరిస్తూ ఉన్నాడు. ఎవరినీ కూడా అవమానించట్లేదు. ఎంత అహంకారం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీద తన అహంకారం చూపించట్లేదు. బొజ్జగిస్తున్నాడు, బ్రతిమాలుతున్నాడు, పూజిస్తున్నాడు, వినయం ఒలగబోస్తూ ఉన్నాడు, నక్క వినయాలన్నీ అక్కడ ప్రదర్శిస్తూ ఉన్నాడు. తనకి సంబంధించినటువంటి అన్ని విషయాలని వాళ్ళతో చెప్పుకుంటూ ఉన్నాడు. మీరు ఆజ్ఞ ఇస్తే నేను పాలిస్తా అన్నట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు. వాళ్ళకి వాళ్ళ స్థాయిలో ఎంత గౌరవం ఇవ్వాలో అంతకంటే కూడా రెట్టింపు గౌరవం వాళ్ళకిచ్చి వాళ్ళని ఎంతో గొప్పగా పూజించేస్తూ ఉన్నాడు. దాంతో వాళ్ళు కూడా ఆ దుర్యోధనుడి మీద అనుగ్రహంతో ఉన్నారు. కావున ఇప్పటికిప్పుడు భీముడు వెళ్ళి యుద్ధం సిద్ధంగండి అంటే ఏమిటి ప్రతిజ్ఞ చేశారు, మధ్యలో వచ్చారు, యుద్ధం అంటున్నారు, అబ్బే ఇది చాలా పొరపాటు అని ఈ నలుగురు అనుకుంటారు. ఒకవేళ వీళ్ళు ఏమైనా కొంత పాండవుల వైపు మొగ్గు చూపుదామని అనుకున్న ఈ దుర్యోధనుడు తన యొక్క భక్తి ప్రపత్తులతోటి నక్క వినయాలతోటి వాళ్ళని తన వైపుకు లాగేసుకుంటాడు. ఆ నలుగురు అవతల పక్షంలో ఉంటే యువతల పక్షంలో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి తెలిసిన అస్త్రవిద్యలు శస్త్రవిద్యలు వీళ్ళకి తెలియవు కాబట్టి వాళ్ళది కదాచిత్తుగా పై చెయ్యి అయిపోవచ్చు. వాసుదేవుడు ఉన్నాడు ఇక్కడ, దాంట్లో సందేహం లేదు. భగవంతుడున్నాడని చెప్పి ప్రయత్నం మానేసుకుంటామా? మన ప్రయత్నం మనం చేసి మన శక్తిని మనం పెంచుకుని ఇంకా అంతకంటే ఎక్కువ శక్తి కావలసి వచ్చినప్పుడు అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని కదా భగవంతుడిని ఆశ్రయించాల్సింది. ఇక్కడ ఓ ధర్మ సందేహం లేవదీశారు కొంతమంది. ఏమండి, భీమసేనుడు వాక్కుతోటి సాక్షాత్తుగా చెప్తూ ఉన్నాడు కదా తనంతటి తానుగా, నేను కృష్ణుణ్ణి కూడా తీసుకొచ్చేస్తానని, ఇదేమో అర్జునుణ్ణి తీసుకొస్తానంటున్నాడు, అటేమో కృష్ణుణ్ణి తీసుకొస్తానంటున్నాడు. ఇలా వీళ్ళ ఇద్దరూ ఉంటే ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమ అని కదా చెప్పినటువంటి మాట. కృష్ణ పరమాత్మ ఎక్కడైతే ఉంటాడో, పార్థుడు అర్జునుడు ధనుర్ధారి అయి ఎక్కడైతే ఉంటాడో తత్ర శ్రీర్విజయోభూతి, అక్కడ విజయం అనేటటువంటిది ఉంటుంది తప్పక అని చెప్తూ ఉన్నారు కదా. మరి ఇక్కడ ఆ అర్జునుణ్ణి ఆ కృష్ణుణ్ణి ఇద్దరిని రప్పించి 12 సంవత్సరములు పూర్తి కాక మునిపే యుద్ధానికి వెళ్దాం, వెళ్ళి వాళ్ళందరినీ కూడా సంహరించి మన రాజ్యం మనం తిరిగి పొందుదాం అని భీముడు అంటున్నాడే. పైగా అది ధర్మమని చెప్తున్నాడు కదా, ధర్మశాస్త్రం కూడా ఆ మాట ఒప్పుకుంది కదా, ఏ ఈ పక్షం ఎందుకు ఆశ్రయించలేదు ధర్మరాజు? విచారం ఇక్కడ. ఇప్పుడు అర్జునుణ్ణి రప్పించి ఈ కృష్ణుణ్ణి రప్పించి యుద్ధం మొదలు పెడితే అర్జునుడి కంటే కూడా అస్త్రవిద్యలు శస్త్రవిద్యలు ఎక్కువ తెలిసినటువంటి వారు ఆ నలుగురిలో ఉన్నారు. పైగా కర్ణుడికి సూర్యుడు ఇచ్చినటువంటి కవచము మొదలైనటువంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండగా
అటువంటి వారిని సంహరించి మళ్ళీ రాజ్యాన్ని తిరిగి పొందాలి అని అంటే కేవలం భగవంతుని మీద భారం వేసి వెళ్ళడం తప్ప ఏమాత్రము స్వశక్తితో వెళ్ళినట్లు అవ్వదు. అది పాండవులు చెయ్యాలి అనేటటువంటిది కాదు తాత్పర్యం, ధర్మరాజు తాత్పర్యం అది కాదు. మనం మనంతటమునుగా మనంగా శక్తిని సంపాదించుకుని పైగా ఓ ప్రతిజ్ఞ కట్టుబడిన తర్వాత సత్యధర్మాన్ని రక్షించుకుని దీక్షతో ఆ మాటను నిలబెట్టుకున్న తర్వాత 13 సంవత్సరములు పూర్తయితే అప్పటికి శక్తి కూడా లభిస్తుంది. ఈ రెండింటినీ పెట్టుకుని మనం అంటే ఓ పక్క ప్రతిజ్ఞ చేశారు, ఆ ప్రతిజ్ఞ కట్టుబడ్డారు, ధర్మంగా పాండవులు ఉన్నారు అనేటటువంటి దాన్ని అంటే ముందు ధర్మ సాధన చేసి ఆ పైన అర్థ సాధన చెయ్యాలి. ఇది ఈ ధర్మరాజు యొక్క తాత్పర్యం. ధర్మ సాధన 13 సంవత్సరముల పాటు ఇక్కడ ఈ విధంగా ప్రతిజ్ఞని ఏమాత్రము కూడా పక్కన పెట్టకుండా అరణ్యాజ్ఞాతవాసములు పూర్తి చెయ్యవలే. అక్కడికేమవుతుంది, చేసిన ప్రతిజ్ఞ నిలబడుతుంది, అంటే ధర్మ సాధన పూర్తయింది. ప్రతిజ్ఞ అనేది ధర్మం, ఆ ధర్మాన్ని సాధించిన వాడవుతాడు. ఆ పైన రాజ్యాన్ని తిరిగి పొందడం అర్థ సాధన. ఆ రాజ్యం ప్రాప్తిస్తే కోరికలు సిద్ధిస్తాయి, కామ సాధన. చెట్ట చివర స్వర్గారోహణ పర్వ, 4వ పురుషార్థమైనటువంటి మోక్ష సాధన. ఇందులో ఈ ధర్మ అర్థ కామములని మూడిని కూడా సాధిస్తే చివరిదైన ఆ స్వర్గారోహణం అనేటటువంటిది కుదురుతుంది. అది మోక్షం కాకపోయినప్పటికీ తద్వదు అంతవరకు సాధన చేసినటువంటి వారు అవుతారు, అంతటి శక్తి ప్రాప్తిస్తుంది కదా. ఇక్కడే ధర్మ సాధన మధ్యలో వదిలిపెడితే అర్థకామ సాధన ఏ విధంగా కుదురుతుంది అనేది ధర్మరాజు యొక్క అభిప్రాయం. భీముడి అభిప్రాయం అలా కాదు, ఇప్పటికిప్పుడు మనం సిద్ధం చేసుకుందామని. ఆ పైన ఆ మాటల్ని మాట్లాడుతూనే అంటున్నాడు, సర్వానహం హనిష్యామి ధార్తరాట్రాన్ ససౌబలాన్ దుర్యోధరం చ కర్ణం చ యోవాన్యః ప్రతియోత్స్యతే మయా ప్రశమితే పశ్చాత్ త్వమేష్యసి వనాత్ పునః ఏవం కృతే నతే దోషాః భవిష్యంతి విషాంపతే యజ్ఞైశ్చ వివిధైస్తాత కృతం పాపపరిందమ అవధూయ మహారాజ గచ్ఛేమ స్వర్గముత్తమం. మహానుభావ, ధృతరాష్ట్రులందరినీ కూడా అంటే ధృతరాష్ట్ర పుత్రుల్ని, ధార్తరాష్ట్రుల్ని, దుర్యోధనుణ్ణి, కర్ణుణ్ణి అందరినీ యుద్ధంలో ఎవరెవరైతే ఎదురొచ్చి నిలబడతారో అటువంటి వారందరినీ కూడా నేను చంపుతాను. ఇలా అందరినీ చంపి మన రాజ్యం మనం తిరిగి పొందితే ధర్మ దోషం మీకు అంటదు. అలాగే నా చేతిలో శత్రుపక్షమంతా కూడా అంతరించిపోయి ప్రశాంతత ఏర్పడిన తర్వాత ఇంకెవరూ మనల్ని ఎదిరించేటటువంటి వారు లేరు అని నిశ్చయం అయిన తర్వాత అప్పుడు మీరు అరణ్యం నుంచి మళ్ళీ తిరిగి మన రాజ్యానికి రావచ్చు. ఇక పాపం సంగతి అంటారా, ఏముంది, ఎన్నో యజ్ఞములు చెప్పారు, మనం ఎన్నో విశిష్టమైన యజ్ఞములు చేద్దాం, పూర్వకృత పాపమంతా కూడా అంటే వత్సరం మధ్యలోనే లేక దీక్షాకాలంలో మధ్యలో 12 సంవత్సరాల కంటే మునిపే వెళ్ళి మళ్ళీ యుద్ధం చేసి రాజ్యాన్ని పొందాం కాబట్టి ప్రతిజ్ఞాభంగం ఏర్పడింది అనేటటువంటి దోషం ఏదైతే ఉన్నదో దాన్ని మనం పోగొట్టుకుందాం యజ్ఞాలతోటి, ఉత్తమమైనటువంటి స్వర్గాన్ని మనం పొందుతాం. ఇంటి ఇటువంటి అవకాశాలన్నీ కూడా మనకి ఉన్నాయి, అవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే ఏవమేతద్ భవేత్ రాజన్ యది రాజాన బాలిశః
అస్మాకం దీర్ఘసూత్ర స్యాత్ భవాన్ ధర్మపరాయణ అంటున్నాడు. ఇలా ఈ పనులన్నీ జరగచ్చు, దోషం లేదు, కానీ రాజు మూర్ఖుడు కాకుండా భవిష్యత్తుని సందర్శించేటటువంటి వాడు అయినట్లయితే ఇలా జరగడానికి ఆస్కారం ఉండేది, కానీ ఇప్పుడు అలా జరగడానికి లేదు. నేను సిద్ధంగా ఉన్నా ఇవన్నీ చేయడానికి, కానీ మీరు ఒప్పుకోరే. ఎందుకు? మీరు ధర్మపరాయణులయ్యారు, ధర్మాన్ని ఆశ్రయించి ఉండేటటువంటి వారయ్యారు. ఇలా ధర్మాన్ని గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల మనకి దక్కవలసిందంతా కూడా పోతోంది, ఏదీ దక్కకుండా మిగులుతోంది అంటూ రాజు మూర్ఖుడు కాకుండా ఉన్నట్లయితే ఇలా అయ్యుండేది, కానీ మీరు ధర్మపరాయణులయ్యారు అందువల్ల ఇలా జరగట్లేదు. చూడండి భీమసేనుని మాటల్లో ఉన్నటువంటి వైచిత్రి. మూర్ఖుడు కాకపోతే భీమసేనుడు చెప్పినట్టుగా అందరినీ చంపి రాజ్యాన్ని పొంది యజ్ఞాలు చేసి పాపం పోగొట్టుకోవడానికి ఆస్కారం ఉండేదట, ధర్మరాజు ధర్మపరాయణుడు కాబట్టి అలా జరగడానికి ఆస్కారం లేకుండా పోయిందట అని ఆ పైన నిగృత్య నిగృతి ప్రజ్ఞా హంతవ్య ఇది నిశ్చయ నహి వై నైకృతికం హత్వ నిగృత్యా పాపముచ్యతే అంటూ చివరి మాటగా ఒక ధర్మశాస్త్రం గురించి చెప్పబోయే ముందర, ఒక గొప్ప విషయాన్ని చెప్పబోయే ముందర ఒక మాట అంటున్నాడు. మోసగించేటటువంటి వారిని మోసంతోనే జయించాలి తప్ప ధర్మంగా వాళ్ళని జయించామని చూడకూడదు. అలా చూస్తే దానివల్ల ఏమాత్రము కూడా ప్రయోజనం లేదు. అన్నగారు, మనల్ని మోసగించినటువంటి వారిని మోసంతోనే జయించాలి, నా అభిప్రాయం ఇదే. ఇంకొకటి, మోసంతో మోసగాన్ని ఒకవేళ మనం చంపినట్లయితే దానికి ఎక్కడైనా సరే ప్రాయశ్చిత్తం చెప్పబడిందా? దోషం అని ఎక్కడైనా చెప్పబడిందా? ఏ శాస్త్రంలోనైనా ఇది తప్పు అని చెప్పబడిందా? లేదే, పాపం కూడా లేదని చెప్పింది శాస్త్రం. వాడు యోగ్యుడైతే, మంచివాడైతే వాడితో మంచిగా ఉండే మనం ధర్మంతో వాడిని గెలవాలి. వాడు మోసగాడైనప్పుడు వాడి దగ్గర ఇంకా ధర్మం గురించి ఆలోచన ఏమిటి? మోసం చేసైనా వాడిని గెలవాల్సిందే, అంతే తప్ప వాడిని ఉపేక్షించకూడదు. ఇది శాస్త్రం చెప్పిన మాట. ఇప్పుడు వాళ్ళు మోసగాళ్ళు, మనం మోసతోటి వాళ్ళని జయిస్తే మాత్రం మనకు వచ్చేటటువంటి తప్పేమిటి? ఏం లేదు కదా, ఆలోచించండి అంటూ ఇతఃపూర్వం చెప్పినట్లుగానే ఇంకొక మాటని ధర్మరాజుతో చెప్తూ, దీనికి వేద ప్రామాణ్యమున్నది, స్మృతి ప్రామాణ్యమున్నది, కావున ఈ విధంగా మనం చేస్తే దోషం లేదు అంటూ తన అభిప్రాయాన్ని ఇంకొంత చెప్పబోతూ ఉన్నాడు ధర్మరాజుతోటి భీమసేనుడు. రేపటి కథాశ్రవణంలో ఆ వాక్యాల్ని మనందరం కూడా శ్రద్ధగా విందాం. ఈనాటి శ్లోకములని ఆచార్యముఖంగా అందరం కలిసి పారాయణ చేసుకుందాం, దేవదేవుని ఆశీస్సులను పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం భీమసేనుల వారు ధర్మరాజుకు మన రాజ్యాన్ని మనం ఏ విధంగా మళ్ళీ పునః స్వీకరిద్దాం అనేటటువంటి అంశాలని చెబుతూ ఉన్నటువంటి ఘట్టాన్ని మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 52వ అధ్యాయంలో 11వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. తేవయం బాహుబలినః బాహుబలినః క్రోధముత్థితమాత్మనః క్రోధముత్థితమాత్మనః సహామహే భవన్మూలం వాసుదేవేన పాలితాః వయం హి సహ కృష్ణేన హత్వా కర్ణముఖాన్ పరాన్ స్వబాహు విజితాం కృత్స్
కృత్స్నాం స్వబాహు విజితాం కృత్స్నాం ప్రశాసేమ వసుంధరాం ప్రశాసేమ వసుంధరాం భవతోద్యూత దోషేణ భవతోద్యూత దోషేణ సర్వే వయముపప్లుతాః సర్వే వయముపప్లుతాః అహీన పౌరుషా బాలాః అహీన పౌరుషా బాలాః బలభిర్బలవత్తరాః బలభిర్బలవత్తరాః క్షాత్రం ధర్మం మహారాజా క్షాత్రం ధర్మం మహారాజా త్వమవేక్షితుమర్హసి త్వమవేక్షితుమర్హసి నహి ధర్మో మహారాజా నహి ధర్మో మహారాజా క్షత్రియస్య వనాశ్రయః క్షత్రియస్య వనాశ్రయః రాజ్యమేవ పరం ధర్మం రాజ్యమేవ పరం ధర్మం క్షత్రియస్య విదుర్బుధాః క్షత్రియస్య విదుర్బుధాః క్షత్రధర్మ విద్రాజా సక్షత్రధర్మ విద్రాజా మాధర్మ్యాన్నీనశఃపథః మాధర్మ్యాన్నీనశఃపథః ప్రాగ్ద్వాదశ సమారాజన్ ప్రాగ్ద్వాదశ సమారాజన్ భార్తరాష్ట్రాన్ ససౌబలాన్ భార్తరాష్ట్రాన్ ససౌబలాన్ నివర్త్య చ వనాత్ పార్థం నివర్త్య చ వనాత్ పార్థం ఆనాయ్య చ జనార్దనం ఆనాయ్య చ జనార్దనం యూఢానీకాన్ మహారాజా యూఢానీకాన్ మహారాజా జవేనైవ మహామతే జవేనైవ మహామతే భార్తరాష్ట్రానముల్లోకం భార్తరాష్ట్రానముల్లోకం గమయామి విశాంపతే గమయామి విశాంపతే సర్వానహం హనిష్యామి సర్వానహం హనిష్యామి భార్తరాష్ట్రాన్ ససౌబలాన్ భార్తరాష్ట్రాన్ ససౌబలాన్ దుర్యోధనం చ కర్ణం చ దుర్యోధనం చ కర్ణం చ యోవాన్యః ప్రతియోత్స్యతే యోవాన్యః ప్రతియోత్స్యతే మయా ప్రశమితే పశ్చాత్ మయా ప్రశమితే పశ్చాత్ వనేష్యసి వనాత్ పునః వనేష్యసి వనాత్ పునః ఏవం కృతేన తే దోషాః ఏవం కృతేన తే దోషాః భవిష్యంతి విశాంపతే భవిష్యంతి విశాంపతే యజ్ఞైశ్చ వివిధైస్తాత యజ్ఞైశ్చ వివిధైస్తాత కృతం పాపమరిందమ కృతం పాపమరిందమ అవధూయ మహారాజా అవధూయ మహారాజా గచ్ఛేమ స్వర్గముత్తమం గచ్ఛేమ స్వర్గముత్తమం ఏవమేతద్ భవే రాజన్ ఏవమేతద్ భవే రాజన్ యది రాజా న బాలిశః యది రాజా న బాలిశః అస్మాకం దీర్ఘ సూత్ర స్యాత్ అస్మాకం దీర్ఘ సూత్ర స్యాత్ భవాన్ ధర్మపరాయణః భవాన్ ధర్మపరాయణః నిగృత్యా నిగృతి ప్రజ్ఞాః నిగృత్యా నిగృతి ప్రజ్ఞాః హంతవ్యా ఇతి నిశ్చయః హంతవ్యా ఇతి నిశ్చయః నహి నైకృతికం హత్వా నహి నైకృతికం హత్వా నిగృత్యా పాపముచ్యతే నిగృత్యా పాపముచ్యతే ఓం నమో వెంకటేశాయ అన్నమాచార్య ప్రాయటి కళాకారులందరితో కలిసి గోవిందనామ సంకీర్తనం చేసుకుందాం దేవదేవుని ఆశీస్సులని పొందుదాం శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
వజ్ర ముకుట ధర గోవింద వరాహ మూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పరిపాలక గోవింద దరింద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్న మూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద చాప్య గదాధర గోవింద విరజాతీరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనామ్రధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామ కృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వండికాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్తుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవ మూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీర జనాభ గోవింద హతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద
ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద రహిత గోవింద ఇగ పరదాయక గోవింద ఇవ రాజ రక్షక గోవింద పరమ దయాలో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయని గోవింద శేషాద్రి నిలయ గోవింద మధ్యవతార గోవింద ఏడుకొండల వాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కల వాడ అనాదక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమాప్రార్థనాదులతో పరమాత్మని ప్రార్థిద్దాం. మంగళాశాసనంతో మంగళాంతంగా పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh.